నమస్తే ఏబీసీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు చైతన్యవంతులు కావాలి. ప్రచార వాహనాల ప్రారంభోత్సవంలో ఎంపీ భరత్రామ్. వ్యక్తిగత శుభ్రతే కరోనా వైరస్ నిర్మూలనకు మార్గం. కూరగాయల పంపిణీలో టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు. సైకిల్ దొక్కిన జగ్గంపేట సీఐ రాంబాబు కరోనా పట్ల అవగాహనకు వినూత్న ఆలోచన. స్థానిక 45వ డివిజన్లో భవానీ చారిటబుల్ ట్రస్ట్ బేరుల్లాల్ జైన్ సంయుక్త ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, భవానీ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరై డివిజన్లోని 1200 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. సామాజిక దూరం పాటిస్తూ ఎవరిని బయటకు రానియకుండా ఇంటింటికి వెళ్లి కూరగాయల కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసు గారు మాట్లాడుతూ అత్యవసరమైతేనే ఇంటి నుంచి ఒకరు మాత్రమే బయటకు వచ్చి అవసరమైన పనులు చూసుకుని ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. ఇంటికి చేరుకున్న తర్వాత వైద్యులు సూచించిన సలహా మేరకు బట్టలు విప్పేసి శరీరం మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఇంట్లోకి వెళ్లాలన్నారు. వైద్యులు సూచించిన సూచనలు ఖచ్చితంగా పాటిస్తేనే కరోనా వైరస్ను నిర్మూలించగలమని, వ్యక్తిగత భద్రత ఒక్కటే కరోనా వైరస్ కట్టడికి ముఖ్యమైన మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొయ్యాల రమణ, ధనరాజ్, విజ్జన సుధాకర్, బాలు, దేవన రాజ, దెయ్యాల యేసురత్నం, సుధాకర్, ప్రభాకర్, రవి, టైలర్ రాజు, రవీంద్ర, తాతారావు, ప్రకాష్, నూకరాజు, కొయ్యల యూత్ సభ్యులు, ఆ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక 45వ వార్డులో ఏదైతే కరోనా కోవిడ్-19 గా పిలువబడతా ఉందో దాని యొక్క ప్రభావితం వల్ల దిగువ మధ్యతరగతి వాళ్ళు ఇప్పు ఉన్న ప్రాంతంగా ఇక్కడ ప్రజల యొక్క ఇబ్బందులను గ్రహించి మరి ఇక్కడ స్థానిక మాజీ కార్పొరేటర్ గారు నాయకులు కొయ్యల రావణ్ గారు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు అలాగే రావణ్ గారి యొక్క మిత్ర బృందం మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మరి భవానీ చారిటబుల్ ట్రస్ట్ అలాగే ఈరోజు గొప్ప మనసుతోటి జైన్ సంఘం వాళ్ళు కూడా బేరులాల్ గారు ఆయన మిత్రులు ముందుకొచ్చి ఉదారంగా ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇప్పటికే చూస్తూ ఉన్నాం రాజమండ్రిలో, రాజమండ్రి నలుమూలల స్వచ్ఛంద సంస్థలు ఏ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయన్నది ప్రభుత్వానికి ధీటుగా. ఈ రోజున రాజమహేంద్రవరంలోని స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టే ప్రజలు ఆకలి తీరుతూ ఉంది. కేవలం ప్రభుత్వ వ్యవస్థ మీదే కానీ ఈరోజు వదిలిండి ప్రజలకు ఆకలి తీర్చాలని అనుకుంటే మాత్రం ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. ఈ రోజున ఈ స్వచ్ఛంద సంస్థలు అందరికీ కూడా శిరస వంచి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో వాళ్ళ ఉదారతను ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రజలందరూ కూడా ఏదైతే ప్రభుత్వం ఒక సూచనలు ఇస్తూ ఉందో దాన్ని పాటించి చెప్పిన తగు జాగ్రత్తలన్నీ కూడా మీరు అమలు చేయాలని కూడా తెలియచేస్తూ మరి వార్డు పరంగా ఏ సమస్య వచ్చినా కూడా పెద్దలు రావణ గారు అలాగే వాళ్ళ యొక్క టీం ఒక మంచి టీం వర్క్తో చేస్తూ ఉన్నారు.
ప్రజల కి ఏ సమస్య వచ్చినా కూడా ఆయనకి మేము అండగా ఉంటాం ప్రజలకు అండగా ఉంటాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి భవానీ శాసన తరపున ఆదిరెడ్డి ఆదిరెడ్డి వాసు గారు ఆదిరెడ్డి అప్పారావు మాజీ మేయర్ వీరరాఘవమ్మ గారు ఎమ్మెల్యే గారు ఆత్వరంలో ఈ రోజు 45వ వార్డు 1500 మందికి కాయగూరల పంపిణీ జరుగుతుందండి అలాగే మా వార్డులో ఇంకా ఎవరైనా ఇచ్చే దాతలు ఉంటే ఇది మా స్లమ్ ఏరియా కనుక దాతలు ఎవరన్నా వచ్చి ఇవ్వాల్సిన भवानी चारिटेबल ट्रस्ट तेलुगुदेशं पार्टी इच्चिन पिलुपु मेरकु स्थानिक 34वा डिविजन लो शनिवारं कूरगायल पंपिणी जरिगिंदी आ डिविजन लोनी नारायण कलाशाल वेनुक भागंलो नल्ला चानल वद्द निवासं उंटुन्न 40 कुटुंबालकु स्थानिक युवकुलु कूरगायलु पंपिणी चेशारु ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో పనిలే ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు డివిజన్ లో మిగిలిన పేదలకు కూడా ఇదే విధంగా సహకారం అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సత్య వెంకటసాయి సందీప్ చించినీటి కిషోర్ ఇంటి కృష్ణ వెంకన్న రామారావు అనిల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ అవగాహన కల్పించుకోవాలని రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్ సూచించారు ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఎంపీ భరత్రామ్లు ప్రసంగాలను వినిపించేందుకు వీలుగా రూపొందించిన ప్రచార వాహనాలను శనివారం ప్రారంభించారు స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్లో ఎంపీ మార్గాని భరత్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించి మాట్లాడారు కరోనా వైరస్ నిరోధంతో పాటు వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని అన్నారు దీనిలో భాగంగా ప్రజలకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు జాగృతలు బాగా అర్థమయ్యేలా ఈ వాహనాల ద్వారా ప్రచారం చేయడం జరుగుతుందన్నారు అవగాహనతోనే వ్యాధి నిరోధానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని సూచించారు చేతులను సబ్బు శానిటైజర్లతో శుభ్రం చేసుకోవడం ఎక్కడికి వెళ్ళినా సామాజిక దూరం పాటించడం మాస్కులు ధరించడంతో పాటు దగ్గు జలుబు సహా ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ లేదా 104కు సమాచారం తెలియజేయాలని కోరారు ప్రజలు కరోనా వ్యాధిపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు ప్రభుత్వం సూచించిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూడటానికి వీలవుతుందన్నారు ఈ వాహనాలు అన్ని నియోజకవర్గాల్లో గ్రామాల్లో విస్తృతంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం నిర్వహిస్తాయని అన్నారు కరోనా వ్యాప్తి చెందకుండా పోలీస్ రెవెన్యూ వైద్యులు పారిశుద్ధ్య సిబ్బంది అందిస్తున్న సేవలను ఎంపీ భరత్రామ్ ప్రశంసించారు ఆయన స్వయంగా ఒక ఆటో నడిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్రావు డాక్టర్ ఆకుల సత్యనారాయణ సిటీ వైసీపీ కోఆర్డినేటర్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం జాంపేట బ్యాంక్ చైర్మన్ బొమ్మన రాజకుమార్ నగర అధ్యక్షులు నందిపు శ్రీనివాస్ పార్టీ నాయకులు మేడపాటి షర్మిలారెడ్డి అజ్జరపు వాసు గుర్రం గౌతమ్ మజ్జి అప్పారావు ఆర్ఏ చిన్ని కర్రి సతీష్ మార్గాని సురేష్ కొంత సత్య బాసా భాస్కర్ రెడ్డి నిచ్చెన కోళ్ల సుబ్బారావు కాటం రజనీకాంత్ మణికంఠ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
స్థానిక 45వ డివిజన్ సామాజిక కార్యకర్త మంగన్ రవీంద్ర ఆధ్వర్యంలో 300 మందికి బియ్యం కూరగాయలు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 3వ పట్టణం సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఎస్ఐ ప్రమీల, టీడీపీ నాయకులు కొయ్యల రమణ హాజరయ్యారు. 300 మందికి ఒక్కొక్కరికి 3 కేజీల బియ్యం, 3 కేజీల కూరగాయల చొప్పున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి లాస్య, చిరంజీవి పండు, టైలర్ రాజు, శేఖర్, యేసు, నాని, చిరంజీవి, శ్రీను, రిక్షా రాజు, తమ్మారావు తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ను తరిమి కొట్టాలంటే లాక్డౌన్ ఖచ్చితంగా పాటించాలని, అసంఘటిత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా సిఏటియు ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్ అన్నారు. మండల కేంద్రం గండేపల్లి గ్రామంలోని గండేపల్లి లక్ష్మీ గణపతి తాపి మేస్త్రి సంక్షేమ సంఘం సిఏటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు సుమారు 120 మందికి గ్రామ పెద్దలు సంఘం సహకారంతో ఒక్కొక్కరికి 25 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజకుమార్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చంద్రావతిలు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు. గత సంవత్సరం నుండి ఇసుక లేక, పనులు లేక నానా ఇబ్బందులు పడడం జరిగిందని అన్నారు. కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు ఎరకరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు ఆరుగోళ్ల అప్పారావు, సెక్రటరీ కొమ్మకూరి బ్రహ్మయ్య, అప్పారావు కర్రి గణేష్, పెరుమాళ్ల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ అనే పరిస్థితి రావడం, ఆ దాంట్లో మొదటగా బలమైంది ఎవరంటే బిల్డింగ్ వర్కర్లు. మీ సంఘం అయితే ఇలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టింది, ఎందుకంటే ఎప్పటికో 30 సంఘాలు దిగినాయి ఈ పనులు. ఆ సంఘంలో 1000 రూపాయలు ఉంటే ఆ 1000 రూపాయలు కూరగాయల రూపంలో ఖర్చుపెట్టారు, 10,000 ఉంటే కిరాణా పంచిపెట్టారు. ఇంకా ఎందుకంటే ఇలాంటి ఆపద సమయంలో మీరు ఇలాంటి ఆలోచనకు రావడం అనేది చిన్న విషయం కాదు. చాలా పెద్ద డబ్బులున్న సంఘాలు ఇంకా ఆలోచన ఏం చేద్దాం. కాబట్టి మనం సంఘాలు పెట్టుకున్నది కార్మికుల కోసం. కార్మికులు బాగుంటేనే సంఘం బాగుంటుంది. ఆ కార్మికులు బాగు కోసమే సంఘం పనిచేయాలి. ఇప్పుడు చేసే పని మీరు అప్రిషియేట్ చేస్తూ ఈ ఇప్పుడు లాక్డౌన్ ఇంకో 3వ తారీఖు వరకు పెట్టండి. ఈ 3వ తారీఖు వరకు క్లోజ్ అయిపోద్దని మాత్రం అనుకోకండి. 3వ తారీఖుతో ఆగిపోద్దని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే 14 రోజులు అన్నారు. ద్వాక్రా మహిళలు రుణాలు చెల్లించాలంటూ వారిపై ఒత్తిడి తీసుకురావద్దని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా చిన్నారావు డిమాండ్ చేశారు. అనపత్తి మండలం ఏపీఎం కార్యాలయంలో నల్లా చిన్నారావు రిపోర్ట్ చేసి మీడియాతో మాట్లాడారు. లాక్డౌన్ కారణంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి సరైన తిండి కూడా దొరకని ఈ పరిస్థితిలో బ్యాంకుల ద్వాక్రా రుణాలు చెల్లించాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్బీఐ కూడా 3 నెలల వరకు వాయిదా చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతున్నా బ్యాంకులు వేధించడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ద్వాక్రా మహిళలను ఒత్తిడి చేసిన బ్యాంకులను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. మాల మహానాడు నాయకులు గారా తాతారావు, కాంగ్రెస్ మండల నాయకులు చీకట్ల వెంకన్నబాబు ఆయనతో ఉన్నారు. పేదల దగ్గర డాక్టర్ వాళ్ళు కానీ ఈఎంఐలు కానీ ఎవరిని కూడా
మూడు నెలల వరకు ఇబ్బంది పెట్టకూడదు కట్టించుకోవద్దని చెప్పడం జరిగింది. అయినా సరే బ్యాంకు రైతులు కానీ బయట ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు కానీ పేద ప్రజలను చాలా ఇబ్బంది పెడుతూ వాళ్ళని చాలా హింసిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీ ద్వారా మరి బ్యాంక్ అధికారులకు అందరూ కూడా సమస్య రావాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. ఇచ్చిన డాక్టర్ల రుణాలు సంబంధించి బ్యాంక్ మేనేజర్లు ఏపీఎం ఇబ్బంది పెడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం. నా పేరు నల్లా చిన్నారావు, మాలమహడ్ రాష్ట్ర కార్యదర్శి. కరోనా వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడకూడదని డ్వాక్రా సంఘాలను కానీ ఫైనాన్సీ వెహికల్స్ కానీ ఈఎంఐలు కానీ ఏవి కూడా మూడు నెలల పాటు కట్టకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినా ఈరోజు అనపర్తి మండలంలో కానీ నియోజకవర్గ స్థాయిలో బ్యాంక్ మేనేజర్లు ఏపీఎంఎల్ ద్వారా బ్యాంకు తీసుకున్నటువంటి రుణాలు కట్టమని డ్వాక్రా సంఘాలని బెదిరించడం మానసికంగా వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు నేను అనపర్తి ఎండీఓ గారి దగ్గరకు రావడం జరిగింది, కానీ అందుబాటులో లేరు. ఏపీఎం గారితో మాట్లాడదామంటే ఆయన కూడా ఫోన్ అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు మీడియా మీదకి వచ్చి నేను మాట్లాడుతున్నాను. ప్రభుత్వాలు ప్రజలు ప్రస్తుతానికి కూలి పని లేక కొస్తులుంటున్న ఈ సమయంలో బ్యాంక్ మేనేజర్లు మీరు కట్టకపోతే కనుక మీరు బ్యాంకులో పెట్టుకున్నటువంటి ఏదైతే ఉందో అది మేము వడ్డీల రూపంలో తీసుకుంటాం అని చెప్పి బెదిరించడం వల్ల మరి పేదలు డ్వాక్రా సంఘాలు అందరూ కూడా మరి చాలా బాధపడుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ చట్టం కూడా చెప్పింది, ఆర్బీఐ సంబంధించిన ఆయన కూడా నిన్న పేపర్లో చదవడం జరిగింది. డ్వాక్రా సంఘాలు వాళ్ళు కావాలంటే ఇబ్బంది పడవద్దు, అవసరమైతే సంఘానికి 10 మందికి 50,000 మనిషికి 1,000 రూపాయలు 5,000 ఇస్తాము, ఇది కూడా అతి తక్కువ వడ్డీకి ఇస్తామని చెప్పేసి అంటుంటే బ్యాంకు మేనేజర్లు మీరు కడతారా కట్టరా అని చెప్పేసి ఇబ్బంది పెట్టి బాధ పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ బ్యాంకు మేనేజర్ల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు వినూత్నంగా సైకిల్పై కాట్రవులపల్లి గ్రామంలో పర్యటించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. లాక్డౌన్ అమల్లో ఉన్నందున ఎవరూ బయటకు రాకూడదని పోలీసులు చెబుతున్నా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో యువత పెడచెవిన పెడుతున్నారు. పోలీసులు అనేక మార్లు చెప్పినా వినడం లేదు. దీనిలో భాగంగా ఆరోగ్య దృష్ట్యా గ్రామంలోని ప్రతి వీధి తిరుగుతూ కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రమాదం గురించి ప్రజలకు వివరించారు. ఇలా సైకిల్పై తిరుగుతూ కరోనా గురించి తెలియజేయడం పట్ల పలువురు అభినందించారు. आज जन वीडियो జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు వినూత్నంగా సైకిల్పై కాట్రవులపల్లి గ్రామంలో పర్యటించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. లాక్డౌన్ అమల్లో ఉన్నందున ఎవరూ బయటకు రాకూడదని పోలీసులు చెబుతున్నా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో యువత పెడచెవిన పెడుతున్నారు. పోలీసులు అనేక మార్లు చెప్పినా వినడం లేదు. దీనిలో భాగంగా ఆరోగ్య దృష్ట్యా గ్రామంలోని ప్రతి వీధి తిరుగుతూ కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రమాదం గురించి ప్రజలకు వివరించారు. ఇలా సైకిల్పై తిరుగుతూ కరోనా గురించి తెలియజేయడం పట్ల పలువురు అభినందించారు. పడలేదు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు చైతన్యవంతులు కావాలి. ప్రచార వాహనాల ప్రారంభోత్సవంలో ఎంపీ భరత్రామ్. వ్యక్తిగత శుభ్రతే కరోనా వైరస్ నిర్మూలనకు మార్గం. కూరగాయల పంపిణీలో టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు. సైకిల్ దొక్కిన జగ్గంపేట సీఐ రాంబాబు కరోనా పట్ల అవగాహనకు వినూత్న ఆలోచన. ఇవి నాటి ఏబీసీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఏబీసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.